రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయుండి కూరగాయలనే తినుచున్నాడు. తినవాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలే అనగా దేవుడతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిగలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢీపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. గనుక ప్రభు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకొను వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినేడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానియకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుటగాని ద్రాక్షరసము త్రాగుటగాని నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును, గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.